నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ అంటేనే కర్మభూమి. దేవతలు, నదులు, పర్వతాలు కొలువైన దేవభూమి. ఎంతో చరిత్ర కలిగిన మన దేశంలో కేరళకు కూడా పెద్ద హిస్టరీనే ఉంది. గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునే కేరళలో పడమటి కనుమల ప్రకృతి అందాల మధ్య ఉన్న వయనాడు ప్రకృతి సృష్టించిన బీభత్సానికి వణికిపోతోంది. అభయారణ్యాలు, కొండలు, గుట్టలకు కేరాపైన ప్రాంతంలో శవాల దిబ్బలు, నేలమట్టమైన గ్రామాలతో భవిష్యత్తే కనుమరుగైపోయింది. అయితే ఇదే తరహా విపత్తులతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి టూరిస్ట్ ప్లేస్లు విలవిల్లాడుతున్నాయి. టూరిజం కోసం జరుగుతున్న పర్యావరణ విధ్వంసమే ఈ ప్రళయాలకు కారణమా, లేదంటే ప్రకృతి ప్రకోపాలకు మరేదైనా కారణముందా? పర్యావరణ విధ్వంసంతో జరిగే నష్టాన్ని ఆపేదెలా? వరదలు, కొండచర్యలతో ప్రకృతి ప్రకోపం. ఊళ్లకు ఊళ్లే ఊడ్చుకెళ్తున్న జాగ్రత్తలు తీసుకోలేమా? పర్యావరణ విధ్వంసాన్ని ఆపకపోతే ఇంకా మూల్యం చెల్లించక తప్పదా? ఉత్తరాఖండ్ టు హిమాచల్, కశ్మీర్ టు కేరళ, స్టేట్ ఏదైనా, ప్లేస్ ఎంత గొప్పదైనా, కర్మభూమిగా ఉన్న భారత్లో ప్రకృతి ప్రకోపం విలయ తాండవం చేస్తోంది. ప్రకృతి జోలికి వెళ్లనంత వరకు అది మనకు ఎలాంటి ఆపదను కలిగించదు. ప్రకృతిని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా అది మనల్ని ఆగం చేయడం ఖాయం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవలి కాలంలో వరదలు, కొండచర్యలు సృష్టిస్తున్న బీభత్సం. ప్రకృతితో గేమ్స్ ఆడొద్దు. అది మనతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తే తట్టుకోలేం. ప్రకృతికి కోపం వచ్చిందో ఈ ప్రాంతం ఆ ప్రాంతమని చూడదు. మనిషి చేసిన విధ్వంసానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏ జీవైనా ప్రకృతి మీదే ఆధారపడి బతకాలి. అలాంటిది ఆ ప్రకృతిని నాశనం చేసి బతకాలనుకోవడమే పెద్ద తప్పు. అటు ప్రభుత్వాలకు ఏం పట్టదు, మనిషి అయితే అస్సలే పట్టించుకోడు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు, స్వార్థం కోసం మనుషులు, ఎవరంతటా వాళ్లు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ నేచర్ని దెబ్బతీస్తున్నారు. ప్రకృతి అంటే చాలా సింపుల్ అయిపోయింది. ఒకప్పుడు ప్రకృతితో కలిసి జీవించే పరిస్థితి నుంచి ప్రకృతిని నాశనం చేసి వాటి స్థానాల్లో ఇళ్లు, రీసార్ట్లు, ఏది పడితే అది నిర్మించుకుంటూ పోతున్నారు. ఫలితంగా ప్రకృతి ఆగ్రహిస్తూ ఉండడంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఒక ప్రాంతంలో వరదలు వస్తే మరో ప్రాంతంలో కొండచర్యలు విరిగి పడుతున్నాయి. ఇంకొన్ని ఏరియాల్లో వరదలు, కొండచర్యలు విరిగిపడి సునామీని సృష్టిస్తున్నాయి. అన్నింటికీ కారణం ఒక్కటే, ప్రకృతి వినాశనం. మనిషి తనకు ఉన్నదాంట్లో సంతృప్తి పడక విలాసాన్ని, లగ్జరీని కోరుకుని పర్యావరణాన్ని ఊరవతలికి నెట్టేస్తున్నారు. ప్రకృతికి కోపం వచ్చినప్పుడు అది ఊర్లకు ఊర్లనే తుడిచిపెట్టేస్తోంది. ఇది జనాలకు, ప్రభుత్వాలకు అర్థమైనప్పుడే ముందు జాగ్రత్తలు తీసుకోవడమో లేక ప్రకృతి విధ్వంసాన్ని ఆపడమో జరుగుతుంది. తాజాగా ప్రకృతి విలయ విధ్వంసానికి కేరళ మరోసారి బలైంది. ఆకాశానికి చిల్లుపడినట్లు దంచి కొట్టిన జడివాన, ముంచెత్తిన వరదలకు, కొండచర్యలు విరిగిపడి వైనాడ్ జిల్లా మెప్పాడిలో మహా ఉత్పాతం భారీ నష్టాన్ని మిగిల్చింది. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరున్న కేరళ పడమటి కనుమల్లో ప్రకృతి ఒడిలో ఉన్న అందమైన ప్రదేశం వైనాడ్. అలాంటి ప్రాంతం ఒకే ఒక భారీ వర్షానికి, అర్ధరాత్రి ప్రకృతి సృష్టించిన ప్రకోపానికి గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఒక్కసారిగా ముంచుకొచ్చిన బురద, కొండరాళ్ల ధాటికి వందల మంది నిద్రలోనే సమాధయ్యారు. మరెందరో గల్లంతయ్యారు. వందల ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. చెట్టుకొకరు, పుట్టకొకరుగా మిగిలిన స్థానికులను చూసిన వాళ్లకు కన్నీళ్లు ఆగడం లేదు. కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కింలలోనూ కొండచర్యలు జారిపడి పలువురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలతో పోలిస్తే కేరళలో చోటు చేసుకున్నది మాటలకందని మహావిషాదం. 2018 ఆగస్టులోనూ భీకర వర్షాలు, వరదలతో కేరళ వణికిపోయింది. ఒక ఏడాది బడ్జెట్ అంతా ఆర్థిక నష్టాన్ని మిగిల్చిన ఆనాటి ఉపద్రవంలో 483 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 లక్షల మంది నిర్వాసితులయ్యారు.
కొన్నేళ్లుగా కేరళ తరచూ ప్రకృతి విపత్తుల బారిన పడుతోంది. ఆధ్యాత్మిక ప్రాంతాలు, టూరిస్ట్ ప్లేస్లను డెవలప్ చేసేందుకు హద్దు అదుపు లేకుండా ప్రకృతి నాశనం జరుగుతోంది. ప్రభుత్వాలు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. మనుషులు కూడా ప్రకృతిని విధ్వంసం చేసి ఇష్టం వచ్చినట్లు కట్టడాలు, నిర్మాణాలు చేస్తున్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలను తవ్వేసి నీళ్లు వచ్చే మార్గాలను మూసివేసి డెవలప్మెంట్ పేరుతో కన్స్ట్రక్షన్స్ చేపడుతున్నారు. క్లౌడ్ బరస్ట్లు, ఏకధాటి వర్షాలు కురిసినప్పుడు వరదలు పోటెత్తి నీళ్లకు దారి తెలియడం లేదు. వాగులు, వంకలు ఎక్కడికక్కడ మూసివేయడంతో ప్రళయం ముంచుకొస్తోంది. అంతా ఊడ్చికెళ్తోంది. కొండలు, గుట్టలు, సముద్రాలు ఉన్న ఏరియాల్లో పర్యావరణ విధ్వంసం ఆగకపోతే ఇప్పుడు జరిగిన నష్టమే కాదు, భవిష్యత్తులోనూ మరింత మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు పర్యావరణవేత్తలు. మనిషి హద్దు మీరితే ప్రకృతి ఆగ్రహిస్తుంది. ఓవైపు నదీ ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు, గుట్టల తవ్వకాలతో నీటి ప్రవాహం దారి తప్పి ముంచేస్తుంది. ఇదే ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తోంది. అది ఉత్తరాఖండ్ అయినా, సిమ్లా అయినా, ఇప్పుడు కేరళ అయినా, రోజుకో గండం, వారానికో విపత్తు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎప్పుడు ఏ రూపంలో ముప్పు ముంచుకొస్తుందో, ప్రకృతి విలయ తాండవం ఎంత నష్టాన్ని మిగులుస్తుందో అంతు చిక్కడం లేదు. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుచుకునే కేరళలో అయినా, దేవభూమి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అయినా ప్రకృతి ఆగ్రహానికి గురవుతున్నాయి. అసలు ప్రకృతి ప్రకోపాలకు కారణమేంటి? భవిష్యత్తులో మరిన్ని ముప్పులు తప్పవా? ఇంకా ఏ ఏ ప్రాంతాలకు ప్రళయం పొంచి ఉంది? హద్దు మీరుతున్న మనిషి, ప్రతాపం చూపిస్తున్న ప్రకృతి, రోజుకో గండం, వారానికో విపత్తుతో విధ్వంసం. ప్రాణ ఆస్తి నష్టం నుంచి మనిషి నేర్చుకున్నదేంటి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఇవి ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీగా ఉంటాయి. పర్యావరణ ముప్పున్న ఈ మూడు రాష్ట్రాలు ఏదో ఒక ప్రకృతి ప్రళయంతో ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఇప్పుడు ముందుగా కేరళలో విపత్తు ప్రభావం చూపితే, ఆ తర్వాత ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వరదల బీభత్సం మొదలైంది. ప్రకృతి విధ్వంసమే ఈ రాష్ట్రాల్లో విపత్తులకు కారణం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమస్య ఉన్నా ఇవన్నీ మనిషి కొని తెచ్చుకున్న సమస్యలే. కేరళ విధ్వంసం మరచిపోకముందే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో కురిసిన కుండపోత వర్షానికి కొండచర్యలు విరిగిపడి 12 మంది చనిపోగా 6 గాయపడ్డారు. ఇది ప్రాథమిక సమాచారమే. ఈ సంఖ్య ఇంకా మారే అవకాశం ఉంది. నదులు ఉప్పొంగడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. హరిద్వార్, తెహ్రీ, చమోలి ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలకు 4 చనిపోగా దాదాపు 50 గల్లంతయ్యారు. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల కొండచర్యలు విరిగిపడి బ్రిడ్జిలు కొట్టుకుపోయి పరిస్థితి భయానకంగా ఉంది. హిమాచల్, ఉత్తరాఖండ్లో ఇంతకుముందు కూడా ప్రకృతి విలయానికి పెద్ద నష్టమే జరిగింది. 2013 ఉత్తరాఖండ్లో ప్రకృతి ప్రకోపానికి 1000 గల్లంతయ్యారు. అంతులేని విషాదం మిగిలింది. ఆ తర్వాత 2018, 2023 కూడా ఉత్తరాఖండ్లో వరదలు విలయ తాండవం చేశాయి. హిమాచల్ ప్రదేశ్లో అయితే బియాస్ నది బీభత్సం సృష్టిస్తోంది. ఇష్టం వచ్చినట్లు చెత్త చెదారం వేయడంతో నది ప్రవహించే దారులు మూసుకుపోయి అంతులేని విషాదానికి కారణమవుతోంది. ఉత్తరాఖండ్లో అయితే ఓ ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కడుతున్న నిర్మాణాలకు హద్దే లేకుండా పోయింది. అడ్డగోలుగా గనుల తవ్వకం హిమాలయాల పటిష్టతను దెబ్బతీస్తోంది. ఇలాంటి మానవ తప్పిదాలు ముప్పును పెంచుతున్నాయి. టూరిస్ట్, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ప్రజల తాకిడి పెరగడం, మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు చేస్తుండటంతో ప్రమాదం పెరిగిపోతోంది. ఇవే కాకుండా అనుకోకుండా వాతావరణం మారిపోయి భారీ వర్షాలు కురవడం సమస్యగా మారింది. ప్రమాదం జరిగే ప్రాంతాలలో ఇళ్లు కట్టేస్తున్నాం. అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత బాధపడుతున్నాం. ఆ బాధపడే దానికన్నా ముందే ఆ కొండల్లో, కొండచర్యల్లో నిర్మాణాలు చేసేటప్పుడు ఎక్కడ అనువైన ప్రాంతం ఏది కాదు అన్నది చర్యలు చేపట్టాలి. కొండల మీద వాగులు ఉన్నాయంటే ఆ వాగులు ఎప్పుడో ఒకసారి పొంగి ప్రవహిస్తాయి. పొంగి ప్రవహిస్తే మనకు నష్టం జరుగుతుంది అన్న దాని మీద ఆలోచన ఉండాలి.
ఇవన్నింటినీ నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి, అధ్యయనం చేసి ప్రజలను అలర్ట్ చేస్తూ ఉండాలి. అది చేయకపోవడం వల్ల ఇలాంటి విపత్తులు ఏర్పడుతున్నాయి. కాబట్టి కేరళలోను సేన్సి, వయనాడులో వరద విలయానికి అధిక వర్షపాతం ప్రధాన కారణమని చెప్తున్న రియల్ ఎస్టేట్, ప్రైవేట్ టూరిజం కూడా మరో రీజన్ అన్న వాదనలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, రిసార్ట్లు, హోమ్స్టేల నిర్మాణం భారీగా పెరిగిపోయింది. ఇవన్నీ కొండ ప్రాంతాల మధ్యన దిగువన ఉన్నాయి. నదీ ప్రవాహాల పక్కన ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో నదీ సహజ ప్రవాహం తీరులో తేడాలొచ్చాయి. మెప్పాడిలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో చుట్టుపక్కల గత 4 ఏళ్లలో చాలా రిసార్ట్లు కట్టారు. కొండలను తవ్వి రియల్ ఎస్టేట్, ప్రైవేట్ టూరిజం పేరుతో అడవులను నరకడం, నదీ ప్రవాహ గతిని మార్చేలా నిర్మాణాలు చేస్తే భవిష్యత్తులో కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది నిపుణులు చెబుతున్న మాట. ఇంత జరుగుతున్నా పాలకులు, ప్రజల్లో మార్పు రావడం లేదు. పర్యావరణాన్ని కాపాడడంలో కీలకమైన పశ్చిమ కనుమలను అభివృద్ధి పేరుతో తవ్వుకుంటూ పోతుండటంతో ప్రమాదాలకు దారితీస్తోంది. భారత భూభాగంలో దాదాపు 13% కొండచర్యలు విరిగిపడే ముప్పును ఎదుర్కొంటోంది. వాయువ్య, ఈశాన్య హిమాలయాలతో పోలిస్తే పశ్చిమ కనుమల్లో విపత్తుల తీవ్రత తక్కువే, అయినా నష్టం మాత్రం ఎక్కువగా ఉంటోంది. కేరళలో చాలా భూభాగం లోతట్టున ఉంది. ఒక్క వయనాడులోనే 1100 చదరపు కిలోమీటర్ల పచ్చదనం కనుమరుగైనట్లు రికార్డులు చెప్తున్నాయి. గ్రానైట్ క్వారీలు, గనుల తవ్వకాలతో అంతంత మాత్రం పటుత్వంతో ఉండే కొండలను మరింతగా బలహీనపరుస్తున్నాయి.